యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. సామాన్య 15వ బుధవారము. అసిరియా రాజునకు శిక్ష. మొదటి పట్టణము యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 16వ వచనం వరకు. నేను కోపించిన వారిని శిక్షించుటకు దండముగాను దుడ్డుకర్రగాను అసిరియాను వాడుకొందును. నా కోపము రెచ్చగొట్టుడు భక్తిహీనులను శిక్షించుటకు నేను అసిరియాను పిలిచితిని. అసిరియనులు ఆ జనులను కొల్లగొట్టి వారి సొత్తునెల్లా అపహరింతురు. వారిని వీధులలోని బురదవలే త్రొక్కివేయుదురు. కాని అసిరియా రాజు ఇట్లు భావింపలేదు, ఇట్టి ఆలోచన చేయలేదు. చాలా జాతులను హతమార్పవలెనని అతని తలపు. అసిరియా ప్రభువిట్లు గొప్పలు చెప్పుకొనెను, నా బలము వలననే నేనీ కార్యములెల్లా చేసి తిని. నేను తెలివితేటలు ప్రజ్ఞా కలవాడను. జాతుల మధ్య గల సరిహద్దులను తుడిచివేసి వారి బొక్కసములనెల్లా దోచుకొంటిని. సూర్యుడనై ఆ జాతులను నా కాలితో మట్టి తిని. పక్షిగూటి మీద వలే జాతుల సొత్తు మీద చేయి వేసి తిని. ప్రజలు గూటిలోని గ్రుడ్డును ఏరుకొనునట్లుగా లోకములోని సకల జాతుల సంపదలను గైకొంటిని. నన్ను భయపెట్టుటకొక్క జాతియు రెక్కలాడింపలేదు, ముక్కు తెరిచి కిచకిచలాడలేదు. కాని గొడ్డలి తన్ను ఉపయోగించువానికంటే గొప్పదా? రంపము తన్ను వినియోగించువానికంటే శ్రేష్టమైనదా? దుడ్డుకర్ర తన్ను ఉపయోగించువానిని అదుపులో పెట్టుకొనదు, అతడే దానినదుపులో ఉంచుకొనును. కనుక సర్వశక్తిమంతుడనైన ప్రభువు బలిసియున్న వారిని వ్యాధి వలన చిక్కిపోవునట్లు చేయును. వారి దేహములో అగ్ని గణగణ మండును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభువు తన జనులను చేయి విడువడు. ప్రభువు తన జనులను చేయి విడువడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు రాసిన సువిశేషము 11వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.